హలో ఫ్రెండ్స్, సృష్టికర్త యొక్క మహాకృపను బట్టి మనమందరం క్షేమంగా ఉన్నందుకు ఆ దేవదేవునికి నిండు కృతజ్ఞతలు. ఈరోజు ఇంకో విషయం మీతో చెప్పబోతున్నాను. ఈ మస్తు మాట సిగ్నెస్ గురించి చెప్తుంది ఏంటి అని అనుకోకండి. నేను నా వీడియోస్ చూస్తే మీకు అర్థమై ఉంటాయి, ప్రీవియస్ వీడియోస్లో నేను కొంచెం చాలా బలహీనంగా ఉన్నాను. అయితే ఆ బలహీనత నన్ను ఏం చేస్తుందంటే నా బాడీ మైండ్ అండ్ మైండ్ని రెండింటినీ కిందకి లాగేస్తుంది. అంటే లేవ బుద్ధి కావడం లేదు, అంటే లేచి పనులు చేసుకోలేకుండా అంతా నన్ను కిందకి కృంగదీసేస్తుంది అన్నమాట. అప్పుడు నాకు అర్థమైపోతుంది నేను క్రిందకి వెళ్ళిపోతున్నాను అని. అంటే మానసికంగా కూడా కృంగిపోతున్నాను, శారీరకంగానే కాకుండా. నేను దేవుణ్ణి అడుగుతాను, నా ప్రభా నాకు జయమివ్వు 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 అని. అసలు యాక్చువల్లీ జనవరిలో నేను అనుకున్నాను ఏంటంటే ఈ ఇయర్లో కంపల్సరీ వాకింగ్కి వెళ్ళాలని. ఎందుకంటే డాక్టర్ నాకు సజెస్ట్ చేసిన బెస్ట్ మెడిసిన్ ఏంటంటే వాకింగ్, నా హార్ట్కి ప్లస్ ఈ ఒవేరియన్ సిస్ట్కి కూడా వాకింగే చేయమని చెప్పారు. ప్రీవియస్లో నాకు ట్విస్టెడ్ సిస్ట్ ఉందని చెప్పాను కదా, అది వెంటనే సర్జరీ చేసి అప్పటికప్పుడు తీసేయాలని చెప్పారు. అయితే నేను సెకండ్ ఒపీనియన్కి సత్య స్కాన్కి పంపించారు మళ్ళీ ఇంకొకసారి స్కాన్ తీసుకురమ్మని. అప్పుడు ఆ దారిలో ప్రార్థిస్తూనే ఉన్నాను, ప్రభా సర్జరీ పడొద్దు సర్జరీ వద్దు వద్దు అని. అయితే దేవుని మహాకృపను బట్టి నాకు సర్జరీ చేయలేదు. కరుణాంటీకి చెప్తే ఆంటీ ఆ డాక్టర్ గారికి చెప్పారు, ఇప్పుడు ప్రస్తుతానికి నొప్పి లేదు కదండి ఆంటీ, నాకు సర్జరీ వద్దని చెప్పండి అని చెప్పాను ఫోన్ చేసి. నొప్పి లేదు కదండి, సర్జరీ వద్దండి అని. సో నాకు సర్జరీ చేయలేదు. అయితే ఏం చెప్పారంటే నువ్వు నడవమని చెప్పారు. నిజంగానే వాకింగ్ చేస్తే మళ్ళీ వెళ్ళి స్కాన్ తీసుకుంటే సిస్ట్లు ఏమీ లేవు ఫ్రెండ్స్. సో ఆ తర్వాత మళ్ళా వాకింగ్ అంతా రెగ్యులర్గా నేను చేయలేకపోతున్నాను, చేయట్లేదు నా శరీర దౌర్బల్యాన్ని బట్టి. అయితే ఇయర్ నేను చాలా సిక్నెస్లు గుండా వెళ్తూ ఉన్నాను. అదే 12 ఏళ్ళ నుండి ఒక స్త్రీకి ఉండిన ప్రాబ్లం అలాగా. అప్పుడు నేను చాలా నీరసం అయిపోతూ ఉన్నాను. ఈ మనసు కూడా మైండ్ కూడా డల్ అయిపోతుంది, ఏ పనులు చేయలేకపోతున్నాను. ఈవెన్ గార్డెనింగ్ వర్క్స్ కూడా చేయలేకపోతున్నాను, ఏ పనులు చేయలేకపోతున్నాను. ప్రభా గ్రౌండ్కి వెళ్ళేలాగా హెల్ప్ చేయండి, గ్రౌండ్కి వెళ్ళేలాగా హెల్ప్ చేయండి అని అడుగుతూ ఉన్నాను. ఫ్రెండ్స్ ఒక విషయం చెప్పనా, మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి ఫ్రెండ్స్. మనకి ప్రోత్సహించేవారు మన చుట్టూ ఎవరు ఉండొచ్చు ఉండలేకపోవచ్చు, కాబట్టి మనని మనమే ప్రోత్సహించుకోవాలా. సరే నేను జనవరిలో అనుకున్నాను కదా, అది ఇప్పటికీ సాధ్యమైంది. మీరు అనుకోవచ్చు ఆ జరగట్లేదు కాబట్టి మీరు వదిలేయచ్చు విషయాల్ని. ఎన్నడూ వదలొద్దు ఫ్రెండ్స్, ప్రయత్నిస్తూనే ఉండాలి, ప్రయత్నిస్తూనే ఉండాలి. ఆ వారంలో జరగకపోవచ్చు, ఆ నెలలో జరగకపోవచ్చు, లేకపోతే 6 నెలల్లో జరగకపోవచ్చు, కానీ సంవత్సరం లోపల జరుగుతుంది. సో కాబట్టి నేను గత 3 దినాలుగా గ్రౌండ్కి వెళ్తూ ఉన్నాను అన్నమాట. నాకు అయితే ఈరోజు మధ్యలో 2 రోజులు గ్యాప్ వచ్చేసింది, సండే సాటర్డే ఏమో నా ఫ్రెండ్ హస్బెండ్ యాత్ర చేస్తే తనను ఓదార్చడానికి ఫ్రైడే నైట్ వెళ్ళాను అన్నమాట. సాటర్డే నేను ఆ రాజమండ్రిలోనే ఉన్నాను కాబట్టి గ్రౌండ్కి వెళ్ళలేకపోయాను. అయితే ఈరోజు మండే, లేచి వెళ్ళడానికి ఎంత కష్టపడుతున్నానంటే శరీరం అంటుంది పర్లేదు నీకు అస్సలు బాగాలేదు, నీకు కళ్ళు తిరిగిపోతుంది, పడుకో పడుకో అంటుంది. సరే నాకు తగ్గట్టుగానే కొంతసేపటికి దడదడదడదడ వర్షం, ఆహా అయితే బాగానే సాగు దొరికింది ప్రభువా, నేను పడుకుని పోతాను అని అనుకుంటున్నాను. ఇంకొక విషయం చెప్తాను నేను, నేను శారీరక సాధనమే కాకుండా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను. రెండు అంటే స్వామి కార్యము స్వకార్యము రెండు కలిసి వచ్చేలాగా అన్నమాట. ఎందుకంటే మా ఇల్లు ఇక్కడ నుండి చర్చ్కి 8 కిలోమీటర్స్ దూరం, ఇంటి నుంచి చర్చ్కి వెళ్ళాలి రావాలి అంటే నేను నా మైండ్ చెప్తుంది ఏమంటుందంటే ఆ పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి కదా, రోజు ఏ వెళ్తా వద్దులే అని. కానీ నా హృదయం ఏం చెప్తుందంటే కాదు కాదు నువ్వు వెళ్ళు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో, నీకు స్వస్థత కలుగుతుంది, నీకు బలం వస్తుంది, వెళ్ళు ప్రార్థన చేయి. నిజమే శారీరక వ్యాయామము ప్రయోజనకరమే, కానీ అంతకంటే ఆత్మీయ వ్యాయామము ఇంకా అంటే ఇప్పటికీ రాబో కాలానికి కూడా ఎంతో ప్రయోజనకరము. ఆ వాక్యం ఎక్కడుందంటే తిమోతికి రాసిన 4వ అధ్యాయము 7-8 వచనాలు ఇలా రాయబడి ఉంది, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకొనుము.
ఎవరికెవరు చే మనల్ని వేరే వాళ్ళు ట్రైన్ చేయరండి. ఎవరు చేసుకోవాలి? నీకు నీవే సాధకం చేసుకో. పౌలు గారు తిమోతికి చెప్తున్నారు, నీకు నీవే సాధకం చేసుకో. తర్వాత శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకి ప్రయోజనకరం అవును. ప్రయోజనం కాదని అనట్లేదండి, బాడీలీ ఎక్సర్సైజ్ కొంచెం వరకు ప్రయోజనకరము, కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరం అవును. ఫ్రెండ్స్, ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, అంటే దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు నిజంగా నేను అంటే నా హెల్త్ డిటీరియరేట్ అయిపోతున్న నా హెల్త్ని ఈరోజు నేను చాలా నీరసంగా ఉన్నాను. అయినా కానీ లేచి వెళితే ఇదిగో ఇప్పుడు ఇలా యాక్టివ్గా ఉన్నాను. అలాగే ఆ వాకింగ్ ట్రాక్లో నడుస్తున్నప్పుడు నా సండే స్కూల్ నా క్లాస్ పాప కనిపించింది, నాకు ఎదురైంది. నాకు ఎదురయ్యి నన్ను చూసి ఫోటో తీసినట్టుగా జస్ట్ అలా యంగ్ పిల్లలు కదా అలా చేస్తారు కదా అలా చేసింది. అప్పుడు ఆ రౌండ్ అయిపోయాక సెకండ్ రౌండ్ అంటే తను నేను రివర్స్ నడుస్తున్నాము, సో మళ్ళీ సెకండ్ రౌండ్లో తను ఎదురైంది ఆ పాప. అప్పటికే నేను ఒకసారి హాఫ్ రౌండ్లో ఆలోచించా, ఏయ్ స్వీటీ వీడియో తీద్దామా అంటే సరే దీది తీద్దామనింది. సో అలాగా దీని నెక్స్ట్ పోస్ట్ చేయబోయే వీడియోలు నేను తీశాను, అంటే రెడీ స్టడీ గో రన్ రన్ రన్. అది ఎందుకు తీసామంటే ఆ పాట ఎక్కడుందంటే పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పీ 3:12-13. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:12-13. పది నుండి చదువుతానండి, నాకు చాలా ఇష్టము. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుచున్నాను. పౌలు గారు ఈ లోకంలో ఉన్న ఆయన శ్రేష్టమైన వాటి అన్నింటినీ ఎలా సమానంగా ఎంచుతున్నారంటండి, పెంటతో సమానంగా ఎంచుతున్నారంట. తర్వాత ఇది ఇంపార్టెంట్, ఇదివరకే నేను గెలిచి తినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకునటం లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దాన్ని పట్టుకున్న వలనని పరుగెత్తుచున్నాను. పౌలు గారు ఎందుకు పరుగెత్తుతున్నారంట, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. దేనికి పరుగెత్తుతున్నారంటండి, క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నారంట. సో ఆ పాట దీనికి సంబంధించింది. సో ఇది పోస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ సాంగ్స్ నేను పోస్ట్ చేస్తాను, అది వాకింగ్ ట్రాక్లో తీసింది కాబట్టి దయచేసి మరో రకంగా అనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్, అంటే అనుకోకుండా తీసిన పాట వాకింగ్లో. Thank you, friends. Have a good day.